దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. నామగారు నామా సార్ మీకు ఇట్లా ఇట్లా సీఎం కేసీఆర్ లేకపోతే ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదని ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ కే దక్కుతుందన్నారు నామా నాగేశ్వరరావు. దశాబ్దాలుగా మేము వివిధ కళలు విన్నాము తెలంగాణలో తెలంగాణ ప్రజలు నీళ్ళ గురించి ఇరిగేషన్ గురించి అది పూర్తయ్యే దినం కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఇది చూస్తూ ఉంటే మేము ఇప్పుడు ఇప్పుడే జగన్నాథ గారు చెప్పినట్టు 45 లక్షల ఎకరాలకి టోటల్గా దీని ద్వారా కాదు టోటల్గా మేము ఇరిగేషన్ పోతున్నాం. దీని ద్వారా ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు వస్తున్న 1950 కిలోమీటర్ కాళ్ళతో పోతున్నది ఇది 19 హౌస్ పంప్ హౌస్లు ఉన్నాయి ఉండబోతున్నాయి. ఇది 18 లక్షల ఎకరాల భూమికి ఇప్పుడు సాగుస్తుంది. ఇది మొత్తం పూర్తయిన తర్వాత పూర్తి 18 డిస్ట్రిక్ట్లకి నీళ్ళు అందించబోతుంది. నదులు ప్రవహించడం తెలుసుకున్నాం. నదులు ప్రవహించే నదులకు అడ్డుకట్టేసేసి ఆ నీళ్ళను ఉపయోగించుకోవటం తెలుసుకున్నాం. కానీ ఒక నదినే లిఫ్ట్ చేయటం అనేది ప్రపంచంలో మొదటిసారి. అటువంటి ప్రాజెక్ట్ ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవటం, ఇవాళ ప్రజలకు అంకితం చేయటం, తెలంగాణ రైతాంగానికి దగ్గర దగ్గర 45 లక్షల ఎకరాలు, ఇది మామూలు విషయం కాదు. 45 లక్షల ఎకరాలకి సాగునీరు, తెలంగాణ ప్రజలకి దగ్గర దగ్గర 80% వారికి తాగునీరు, మొత్తం ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి వాటర్ రిక్వైర్మెంటు, ఈ విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా మల్టిపుల్ అడ్వాంటేజ్తోని అందరు కూడా నీరు యొక్క నీరుని అందించే విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని మా నాయకులు 3 సంవత్సరాల క్రితం చేపట్టడమే కాకుండా 3 సంవత్సరాలలో కమిషన్ చేయటం అంటే ఇది ఒక చరిత్ర. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్లో 6 నెంబర్ మోటార్ను సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక యాగశాలలో యాగంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమం తరువాత పంప్ హౌస్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. అంతకు ముందు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కేసీఆర్ హోమం చేశారు. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు ఓవైపు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమం తరువాత కన్నెపల్లి పంప్ హౌస్ని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ వద్దకు వెళ్ళి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్కు గోదావరి జలాలు వెళ్లడాన్ని పరిశీలించారు.
సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణమవుతారు. ఇవాళ ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలను ఒకసారి గమనిస్తే గోదావరి మాతా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూడా గవర్నర్ నరసింహన్, సీఎంలు ఫడ్నవీస్, జగన్లు పాల్గొన్నారు. కాళేశ్వరం శిలా ఫలకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. కాళేశ్వరం జల సంకల్ప యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. శృంగేరి పీఠ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అక్కడ ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 3 బ్యారేజ్లు, 20 రిజర్వాయర్లు, 20 పంప్ హౌస్ల సమాహారమైన ఈ బాహుబలి ప్రాజెక్టు నుంచి ఉత్తర తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. వచ్చే నెల చివరి నాటికి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాజెక్టుకు ఫలాలు అందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమవుతుందని గట్టిగా నమ్మారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ విధంగానే 3 ఏళ్లలో ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. తెలంగాణ రైతులు ఇకపై 2 పంటలను చూడబోతూ ఉన్నారు. సంవత్సరం పాటు గోదావరి జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణలో నవశకం ప్రారంభమైంది అని చెప్తూ ఉన్నారు. పీపుల్స్ ప్లాజాలో దానం నాగేందర్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడ వివిధ వేషధారణలతో కళాకారులు నాట్యాలు చేసి ఉర్రూతలూగించారు. టీఆర్ఎస్ భవన్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఓం భయ సాధారణ